పంజారా హిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుట్టింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులకు నాంపల్లి కోర్టు కస్టడీ గ్రాంట్ చేసింది. అరెస్టైన ఇద్దరు నిందితులు అభిషేక్, అనిల్ కుమార్ ని 4 రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు. ప్రస్తుతం పబ్ ఓనర్ అభిషేక్, మేనేజర్ అనిల్ కుమార్ చంచలగూడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. పబ్ లో డ్రగ్స్ రికవరీ కావడంతో ఎన్డీపీఎస్ సెక్షన్స్ కింద ఇద్దరిపై కేసులు పెట్టారు పోలీసులు. మేనేజర్ అనిల్ కుమార్ నుంచి డ్రగ్స్ సప్లై అయినట్లు అభియోగాలు నమోదు చేశారు. ఓనర్ అభిషేక్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు సెల్ ఫోన్స్, పబ్ నుంచి ల్యాప్టాప్ సీజ్ చేసి వాటిని సైబర్ క్రైమ్ కు తరలించారు. వాటిల్లోని డేటా రిట్రీవ్ చేశారు. ఇద్దరు నిందితులకు డ్రగ్స్ తీసుకున్న 10 మంది టచ్ లో ఉన్నట్లు గుర్తించారు. కస్టడీలో ఈ వివరాలతో వాళ్ళని ప్రశ్నించనున్నారు. ఇప్పటి వరకు పబ్ కేసులో జరిగిన దర్యాప్తులో కీలక సమాచారం సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో వారం రోజుల్లో 2 పార్టీలు జరిగాయని తేల్చారు. పబ్ లో జరిగిన పార్టీలో మద్యంతో పాటు కొందరు కస్టమర్లు డ్రగ్స్ సేవించినట్లు గుర్తించామంటున్నారు. 4 రోజుల కస్టడీ తర్వాత మరింత క్లారిటీ వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.